ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఇవాళ వచ్చేసి మనము బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండి, హోటల్ స్టైల్లో చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు వరకు చేసిన ఫ్రై కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని బెండకాయలు జిగుడు లేకుండా కోసి పెట్టుకోవాలి తుడిచేసి. దాని తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బెండకాయ అనేది డీప్ ఫ్రై లాగా, అంటే మరీ బ్రౌనిష్ అవసరం లేదు, లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు వేయించేసుకోవాలి, డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత. ఇక ఆయిల్లో కొంచెం హీట్ ఎక్కింది, ఒక బెండకాయ వేసాను కదా, ఇప్పుడు దీంట్లో మనము బెండకాయలు అనేవి వేసుకొని బాగా వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి డీప్ ఫ్రై ప్లస్ వెల్లుల్లి కారంతో, చాలా టేస్టీగా ఉంటుంది. పక్కన సాంబారు రసం ఇలాంటివి ఉన్నప్పుడు సైడ్ డిష్ లాగా మీరు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఆల్రెడీ వచ్చి ఉంటే ఎంతమందికి వచ్చిందో ఒకసారి కామెంట్స్లో చెప్పండి. నేను మాత్రం నాకు చాలా ఇష్టమైన ఫ్రై అండి, నేను చాలా రోజుల నుంచి పెడదామనుకుంటున్నాను. ఇది చాలా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రై అనేది. ఇది చాలా ఆరోగ్యం కూడా, ఎందుకంటే దీంట్లో మనము ఎల్లిపాయ కారం వేస్తాము. పిల్లలు ఇష్టంగా తినే ఫ్రై అన్నమాట బెండకాయ. ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. బాగా వేగాలి. అందరూ లాక్డౌన్లో బీ సేఫ్ అని అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా, చాలా వెరైటీస్ చేసుకుంటూ ఉంటారు. ఇలా కూడా ట్రై చేసి చూడండి, బెండి ఫ్రై చాలా బాగుంటుంది. అండ్ ఇది బాగా వేగాయి కదా, ఈ వేగి ఇంకా కొంచెం వేగాలి, ఇంకొంచెం బ్రౌనిష్గా వస్తే సరిపోతుంది. అగో ఇలా వచ్చేసేయండి, ఇప్పుడు సరిపోతుంది, ఇలా వేగితే చాలు. ఇక మనము తీసుకున్నాక కూడా కొంచెం డిఫరెన్స్ అనేది వస్తుంది కాబట్టి ఇలా ఉన్నవి చాలు. ఇప్పుడు వేగినవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. మొత్తము అంత ఫ్రై అన్ని తీసేసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ కూడా ఏమి ఉండదండి, డీప్ ఫ్రై చేసాం కదా ఆయిల్గా ఉంటుంది అని ఏమి ఉండదు. ఫ్రై మొత్తం అయినాక చాలా సూపర్గా ఉంటుంది. కొన్ని పచ్చిమిర్చి చీలికలు అలాగనే దాంట్లో వేయించేసుకుంటే బాగుంటుంది అని సపరేట్గా వేయించేసుకోవాలి. 4-5 మీరు తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి అవన్నీ కూడా వేయించేసుకోండి. కొంచెం ఇది కూడా కొంచెం బాగా పచ్చిమిర్చి వేగిన తర్వాత తీసి పక్క పెట్టేసుకోండి. అవి వేగేసాయి, అలా వేగితే చాలు. తర్వాత కరేపాకు కూడా కొంచెం వేయించి పక్కన పెట్టుకోవాలి. కరేపాకు కూడా కొంచెం వేయించేసుకొని తీసుకోవాలి. ఈ తీసుకునేవన్నీ ఒకటే ప్లేట్లో వేసేసుకోవచ్చు, సపరేట్గా ఏం పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు. బెండి ఫ్రైలోనే అన్నీ వేసేసేయండి. ఇప్పుడు దీంట్లో కొన్ని పల్లీలు, మీరు పల్లీలు ఇష్టంగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. పల్లీలు వేసేసేయండి, పల్లీలు వేయించుకోండి. ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది కాబట్టి తొందరగానే వేగిపోతాయి పల్లీలు కూడా. పల్లీలు కూడా బాగా వేయించేసుకొని మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ఓకేనా అండి? గంట సింబల్ అనేది బటన్ ప్రెస్ చేయండి, దానివల్ల మీకు ఆల్ అనేది ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఫస్టే వస్తుంది. పల్లీలు అనేది బాగా వేగిపోయాయి, ఇప్పుడు ఇవి తీసేసుకొని మళ్ళీ దాంట్లోకి వేసేసుకోండి. బాగా వేగిపోయిన తర్వాత తీసేసి ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. పల్లీలు తీసేసుకొని ఇంకా స్టవ్తో ఇంకా మనకు అవసరమే లేదండి, ఇంకా స్టవ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంకా అన్నీ వేసేసుకొని కలిపేసుకోవడమే.
దీనికి వచ్చేసి మనము ఎల్లిపాయ కారం అనేది యూజ్ చేస్తున్నాము. ఇది అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నేను రోట్లో దంచుతున్నానండి. ఉప్పు, కారము, ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. కొంచెం పసుపు కూడా వేశాను నేను. అన్నీ కలిసి వేసుకోవచ్చు. బాగా ఎల్లిపాయలన్నీ కారం అనేది మొత్తం మూడు దంచేసేసుకోవాలి. బాగా దంచి ఇలా తీసుకున్నాను నేను. కారం అనేది ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదిగోండి ఇలా ఉంటుంది దంచేసేసుకొని. అది అప్పటికప్పుడు అయితే ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది అన్ని కర్రీస్లోకి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫ్రై చేసినవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇదిగోండి చూస్తుంటేనే టేస్ట్ నోరు ఊడిపోతుంది కదా. బెండకాయ ఫ్రై చేసి అన్నీ కలిపి అన్నిట్లో అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కారం అనేది వేసుకోండి. దాంట్లోనే ఉప్పు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకా కలిపేసుకోవడమే, ఇంకా అంతే. ఇంకా మనకి స్టవ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎల్లిపాయ కారం అనేది వేసుకుని కొంచెం ఇంట్లో ఉంటుంది కదండి ధనియాల పౌడర్ అనేది, నేను ధనియాల పౌడరు నా దగ్గర ఆల్రెడీ దంచింది ఉంటే ఆ పౌడర్ వేసుకున్నాను. అది కూడా హోమ్ మేడ్ ధనియాల పొడి అనండి. అవి వేసుకొని ఇంకా మంచిగా కలిపేసుకోవడమేనండి. అంతే, చాలా టేస్టీ టేస్టీగా ఉండే బెండి ఫ్రై పల్లీలు వేసుకొని చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. బీ సేఫ్, స్టే హోమ్.